నేను డాక్టర్ మంచుకొండ రంగయ్య, పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఏపి టీసీపీ హైదరాబాద్, జంట నగరాల పిల్లల డాక్టర్ల మాజీ అధ్యక్షుడిని. శరీరంలో నీరు లవణాలు తగ్గినప్పుడు వచ్చేదాన్ని డిహైడ్రేషన్ అంటుంది. డిహైడ్రేషన్ తోటి మనకు ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి? ఎప్పుడైతే నీరు మనకు శరీరంలో తగ్గిపోతుందో అది మూత్రపిండాల మీద దాని సామర్థ్యాన్ని తగ్గించి క్రమేణ మూత్రపిండాలు దాని శక్తిని కోల్పోతాయి. మనకు మూత్రపిండాల పరీక్ష కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటాము. యూరియా క్రియాటినిన్, క్రియాటినిన్ నార్మల్ గా 0.5 మిల్లీగ్రామ్స్ నుంచి 0.9 or 1 మిల్లీగ్రామ్ వరకు నార్మల్ అంటాం. అలాగే యూరియా 20 to 40 మిల్లీగ్రామ్స్ నార్మల్ అంటాం. ఎప్పుడైతే డిహైడ్రేషన్ కలుగుతుందో అంటే ఎంత నీరు ఎక్కువ పోతే అంత యూరియా క్రియాటినిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. యూరియా క్రియాటినిన్ పెరిగిపోయినప్పుడు కిడ్నీ ఫంక్షన్స్ తగ్గిపోతాయి, కిడ్నీ ఫెయిల్యూర్ పోయే అవకాశం ఉంటుంది. ఇది అలాగే లవణాలు, సోడియం మనకు నార్మల్గా 135 మిల్లీ ఈక్వలెంట్స్ నుంచి 155 మిల్లీ ఈక్వలెంట్స్ ఉండాలి. ఎప్పుడైతే 135 కంటే తక్కువ ఉంటే హైపర్నట్రీమియా అంటాము, 155 కంటే ఎక్కువ ఉంటే హైపర్నట్రీమియా అంటాము. ఇంబ్యాలెన్స్ అంటే ఎప్పుడైతే డిహైడ్రేషన్ తోటి అయితే హైపర్ రావచ్చు లేదా హైపో రావచ్చు. ఈ రెండు కారణాల వల్ల కూడా పిల్లలలో మనకు హైపో అండ్ హైపర్నట్రీమియా తోటి వచ్చే ప్రమాదం ఏంటంటే ఫిట్స్, సీజర్స్, దాన్ని మూర్చలు అంటాం, దౌరా అని హిందీలో అంటాం. అలాగే రెండో లవణం ఏంది, పొటాషియం. ఈ పొటాషియం మనకు నార్మల్గా 3.5 మిల్లీక్వలెంట్స్ నుంచి 5 మిల్లీక్వలెంట్స్ ఉండాలి. ఎప్పుడైతే పొటాషియం తగ్గిపోతుందో ఈ డిహైడ్రేషన్ తోటి కడుపులో ఉన్న పేగుల కదలిక తగ్గిపోయి దానిని పారాలైటిక్ ఇలియాస్ అంటాం. కడుపు ఉబ్బటము, మనకు మోషన్ బంద్ కావటము, కొందరికి వాంతులు కావటము, ఇవన్నీ ఇంటెస్టైనల్ ఆబ్స్ట్రక్షన్ కూడా రావచ్చు. ఇక రెండో కారణం ఏంది, పొటాషియం పెరుగుతే, పొటాషియం ఎప్పుడైతే మనకు 5.5 కంటే ఎక్కువ అయితే అది కూడా మన హార్ట్ బీట్ని తగ్గిస్తుంది. దానిని హార్ట్ బీట్ని తగ్గిస్తూ గ్రాడ్యువల్ తగ్గించుకుంటూ కార్డియక్ అరెస్ట్, హార్ట్ ఆపేయచ్చు అన్నట్టు. అంటే ఈ లవణాలు ఎంత ప్రమాదకరమైన అంటే ఇది కేవలం మన లూజ్ మోషన్స్ ద్వారా పోయే లవణాలు, నీరు. ఈ ఓఆర్ఎస్ అంటే ఏంది, ఓవరాల్ డిహైడ్రేషన్ సొల్యూషన్. ఇప్పుడు ఏంది, డిహైడ్రేషన్ని రీహైడ్రేషన్ సొల్యూషన్తో ఇస్తే ప్రమాదం రాదు. రీహైడ్రేషన్ సొల్యూషనే ఓఆర్ఎస్. అదే సోడియం, ఏదైతే మన సోడియం ఉంటుంది అందులో పొటాషియం ఉంటుంది, నీరు ఉంటుంది, దీనిని ఓఆర్ఎస్ తోటి డిహైడ్రేషన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.